శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మనకు భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు కూడా హైందవ సనాతన ధర్మం ప్రకారము పెద్ద పండగ, అత్యంత శక్తివంతమైనటువంటి పండుగలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. దీనిలో ఈ యొక్క భోగి రోజున పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోయాలి? పిల్లలు అంటే మన వంశోద్ధారకులు, మన యొక్క కుటుంబం యొక్క ఖ్యాతిని, మన యొక్క వంశం యొక్క పేరు ప్రఖ్యాతలను కూడా నలుదిశలా వ్యాపించి అద్భుతమైనటువంటి కీర్తిని, ప్రతిష్టను పెంచేటటువంటి వ్యక్తులే పిల్లలు. రాబోయే కాలానికి వారిని మనం ఏం చేయాలి? వీలంతవరకు వారిని ఈ యొక్క సాంప్రదాయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అన్నీ వాళ్ళకి విషయాలన్నీ చెప్పాలి. ఎంతసేపు కూడా ఏవో టీవీలో అనవసరమైనటువంటి వ్యవహారాలు చూపించకుండా, సెల్ ఫోన్లో వచ్చేటటువంటి మనకి ఉపయోగం లేనటువంటి వ్యవహారాలు వాళ్ళకి చెప్పకుండా వీలంతవరకు అసలు మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన హిందూ సనాతన ధర్మం గురించి, మీ యొక్క కుటుంబం, మీ యొక్క వంశం గురించి వాళ్ళకి చెప్పడం వల్ల, ఈ యొక్క పండగల గురించి వాళ్ళకి వివరించడం వల్ల వారు వారి యొక్క తత్వాన్ని, వారి యొక్క ధర్మాన్ని కూడా తెలుసుకొని సమాజానికి ఎంతో మేలు చేస్తారు. ఈ యొక్క భోగి రోజున పిల్లలకి ఎందుకు భోగి పండ్లు పోస్తారు అంటే వారికి ఆయుష్కారకం, అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి సర్వ అరిష్టాలను పోగొట్టుకోవడానికి, దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి, మృత్యుగండాలను పోగొట్టుకోవడానికి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, అలాగే వారి జీవితంలో వారి పుట్టడంతోనే ఏవైనా గ్రహాలకు సంబంధించినటువంటి పాపవీక్షణ, గ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైనా ఉన్నప్పుడు ఈ యొక్క భోగి పండ్లను, అంటే సంవత్సరంలో మనకు ప్రధానంగా ఈ యొక్క భోగి పండ్లను పోసేటటువంటి రోజు మనకు ఈ యొక్క మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేటటువంటి భోగి రోజున చేయాలి. అలా ఈ భోగి పండ్లు వేసేటప్పుడు వీళ్ళంతవరకు ఆ పైన ముచ్చుకలు ఉంటాయి, వాటిని తీయకూడదు. ఒక్కసారి వాటిని అన్నింటినీ కూడా నీటిలో శుభ్రంగా కడిగేసి వాటితో పాటుగా సుగంధ జలాలు మీకు దొరికితే గనుక పన్నీరు లేకపోతే రోజ్ వాటర్ ఒక బాటిల్లో వేసి మీ పిల్లలకి వారి యొక్క శరీరం అంతా కూడా సంప్రోక్షణ చేసి, సంప్రోక్షణ చేసేటప్పుడు మీరు సంపూర్ణమైనటువంటి మీ బ్లెస్సింగ్స్ వారికి ఇవ్వాలి. వారు మీ పాదాలకు నమస్కారం చేసుకునేటటువంటి సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. వారు తప్పకుండా మీ పాదాలకు నమస్కారం చేయాలి. నమస్కారం చేసేటప్పుడు ఈ విధంగా కుడికాలు, కుడి చెయ్యి కుడికాలను, ఎడమ చెయ్యి ఎడమకాలను తాకే విధంగా నమస్కారం చేయించాలి. ఆ యొక్క భోగి పండ్లు వేసేటప్పుడు భోగి పండ్లతో పాటుగా కొన్ని పుష్పాలు, అక్షతలు, కొన్ని అంటే అక్షతలు ఎక్కువగా ఉపయోగించకూడదు, చాలా తక్కువ ఉపయోగించండి. ఎక్కువ పుష్పాలు తీసుకోండి, భోగి పండ్లు తీసుకోండి, అలాగే నాణాలు, చిల్లర నాణాలు తీసుకోండి. నాణాలు తీసుకొని వాటిని మీరు ఏం చేయాలంటే మీ యొక్క దోసెడుతో తీసుకొని వీలైనంతవరకు ఆ యొక్క బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యము, ఐశ్వర్యము, రాజయోగము, లక్ష్మీ యోగము, కుబేర యోగము, అలాగే వారి జీవితాంతము అనుభవించడానికి కావలసినటువంటి ధనము, ధాన్యము, అష్టైశ్వర్యాలు కలగాలని స్వర్ణాకర్షణ భైరవ మంత్రం మనసులోపల స్మరణ చేస్తూ ఆ యొక్క భోగి పండ్లను ఆ యొక్క పిల్లల యొక్క శిరస్సును ఉంచండి. ఉంచి మీరు ఒక్కరే కాదు, కుటుంబానికి సంబంధించి ఇతరులు, ఇరుగు పొరుగు వాళ్ళు వారందరూ వచ్చి మీ పిల్లలకు వారి యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడం వల్ల ఈ ఐదు రకాల దోషాలను పూర్తిగా పోగొట్టుకోవచ్చు. ఇది అందరికీ పనికొస్తుంది. మాకు ఆనవాయి ఉంది, మాకు ఆనవాయి లేదు, మేము చేసుకోవాలా, మేము చేసుకోవద్దా అనేటటువంటి ఆలోచనే తీసేయండి. ప్రతి ఒక్కరికి దానవాయి ఉంటుంది, ఇది మన ధర్మం. పిల్లల యొక్క అభివృద్ధి, ఆయుష్ పెరగడానికి, వారికి సర్వమైనటువంటి దేవీ దేవతల శక్తులు రావడానికి తప్పకుండా ఈ విధంగా భోగి పండ్లను పిల్లల యొక్క శిరస్సును పోయాలి. ఆ తర్వాత అవన్నీ కూడా ఒక వస్త్రంలో కట్టి ఎక్కడైనా నదిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఈ విధంగా ప్రతి గృహంలో కూడా భోగి రోజున తప్పకుండా మీ పిల్లలకు భోగి పండ్లు పోయండి. భోగి పండ్లు పోసిన తర్వాత వారు తప్పకుండా
మీ యొక్క పెద్దలందరికీ కూడా మీ కాళ్లకు నమస్కారం చాలి. నమస్కరించేటటువంటి విధానాన్ని వాళ్ళకి తెలియచేయండి. నమస్కరించడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి, అఖండమైనటువంటి విద్య వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు పట్ల వాళ్ళకి మంచి ఆలోచన కలుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మీ పిల్లలకు చెప్పి ఈ విధమైనటువంటి విధానం ఎందుకు చేస్తున్నారు, ఎలా చేయాలి, అసలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలన్నీ ఆ పిల్లలకి చెప్పండి. వాళ్ళకి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏదో చేసేస్తే కాదు, ఎందుకు చేస్తున్నామని చెప్తే వారు ఇంకా మంచిగా చెప్పించుకుంటారు. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవ లింగం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రం ప్రతి ఆదివారం నాడు అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది. ఈ యొక్క అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ డబ్బులను, నాణాలను, 200,000 సార్లు జపము హోమము చేసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క నాణాలను భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ప్రపంచంలో భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక ముక్తి మోక్ష క్షేత్రమే స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. దర్శించండి, తరించండి. మీ అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. శుభం భవతు.